ఎక్కువగా తన లారీ మీద తన ఎక్కు తిరిగేటువంటి లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన ఆ లారీకి కొండగట్లు పూజ చేశారు బెదవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు ఆఫీసులో పూజ చేశారు హోమం చేశారు అన్నవరంలో పూజ చేస్తారు ఊరూరికి పూజ చేస్తారు అసలు మనలో సరుకు ఉండాలే గానీ ఈ లారీకి పూజ అంటే నాకు అర్థం కాదు పాప అమ్మవారి పేరు పెట్టారు వారాహి అంటే అమ్మవారు అమ్మవారిని రాజకీయాలకు వాడుకోవడం అంటే నాకు అర్థం కాదు వాస్తవానికి దానికి నిజాయితీగా ఆయన చాలా నిజాయితీ మాట్లాడుతున్నాను అన్నాడు నిజాయితీగా మాట్లాడితే అవే ఆ లారీకి పెట్టాల్సినటువంటి పేరు నారాహి నారాహి అని పెట్టుకోవాల్సింది పోయి అమ్మవారి పేరు పెట్టి ఎవర్ని ఒకటి ఆత్మ వంచన రెండు ప్రజల వంచన ఈ లారీ ఉపోద్ఘాతం ఇదైతే ఆయన భోని నిన్న మాట్లాడతాం మాట్లాడితే భోని మాట్లాడతాడు ఏమంటే గతంలో నేను మాట్లాడినటువంటి ప్రసంగాలను వెంటంటే అసలు నేనేనా ఇవన్నీ మాట్లాడిందని ఆశ్చర్యం వేసింది నిజమే కదా పూటకు ఒక మాట రోజుకు ఒక మాట మాట్లాడింది నిన్న మాట్లాడిన దానికి వ్యతిరేకంగా ఇవాళ ఇవాళ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా మర్నాడు సహజంగా అనిపిస్తుంది ఏది మెంటల్ హాస్పిటల్ ఏమో ఇదేంటో నేను మొన్న ఒక రకంగా మాట్లాడాను నిన్న ఒక రకంగా మాట్లాడాను దానికి ఇది వ్యతిరేకంగా ఇది మాట్లాడాను దీనికి వ్యతిరేకంగా రేపు మాట్లాడుతున్నాను మరి ఆశ్చర్యమే ఎవరికైనా అంటే మీ స్పీచ్లు మీకే ఆశ్చర్యం వేసినాయి దాన్ని బట్టి ఇక ప్రజలకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన బోణి అది వ్యూహం అంట రోజుకు ఒక డైలాగ్ చెప్తే ఆయన వ్యూహం అంటాడు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అంటే ఏతావాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు దానికోసం ఏమైనా చేస్తాడు ఆయన మాట్లాడుతూ పాపం పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాలించే నాయకులకు గులాంగిరి చెయ్యం బాధ్యతగా లేనప్పుడు నేను చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు రాత్రి పాలించే నాయకులకి గులాంగిరి చేయడంట బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకుని పాలకులను అడుగుతా అంట చంద్రబాబు నాయుడు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు నరేంద్ర మోడీ గారు కోటి ఎన్నిసార్లు పట్టుకున్నావు ఒక్కరోజన్నా ఈ 8 ఏళ్ళ ఈ 9 ఏళ్లలో నరేంద్ర మోడీ గారికి ఓటేయమని 9 ఏళ్ళయింది నరేంద్ర మోడీ గారికి ఓటేయమని 9 ఏళ్ళయింది ఈ 9 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పొరపాటు పనులకి ఎన్నిసార్లు ఆయన కోటు పట్టుకున్నావు ఆయన చొక్కాయిడిగా చంద్రబాబు నాయుడు గారు గంజి పెట్టిన సొక్కాని ఎన్నిసార్లు పెట్టుకున్నాం మేము ఏనాడైతే సొక్క నేను కానీ ఇక్కడ కూర్చున్న విలేకరులు కానీ ఆ ఎదురుకుండా ఆయన కెమెరా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు సొక్క నలిగిపోవటం నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏనాడు మేము చూడలా ఏనాడు చంద్రబాబుతో మీరు వెళ్ళి రూములో గుసగుసలాడికి వచ్చాక అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఒక్కరోజు కూడా చంద్రబాబు చొక్కా పట్టుకున్నట్టుగా చొక్కా నలిగిపోయినట్టుగా ఎందుకంటే గంజి పెట్టిన చొక్కా కదా నలిగిపోవాలి కదా చంద్రబాబుది ఎప్పుడు కొత్త చొక్కా కనబడతా ఉంది మరి ఆయన మరి ఎందుకని చొక్కా పట్టుకోలేదు చంద్రబాబుది నీ నోటితో నువ్వే చెప్పావు కదా నిన్న మాట్లాడేవు కదా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరేం మాట్లాడారు క్షమించాలి పవన్ కళ్యాణ్ గారిని నిన్ను అన్నాను మీరు ఏకవచనం అయిపోయింది మీరు పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు రాత్రి వంతాడలో చంద్రబాబు నాయుడు లాటరైట్ పేరు మీద అమోనియం అల్యూమినియాన్ని దోచుకున్నాడు అని చెప్పి చెప్పారు మీరే లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు విచారణ చేయిస్తా అన్నాడు ఇంతవరకు ఆ విచారణ రిపోర్ట్ బయట పెట్టలేదని చెప్పి మీరు మాట్లాడారు మరి చంద్రబాబు నాయుడు వంతాడలో లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడని చెప్పి మీరే మాట్లాడారు కదా నేను ధర్నా కూడా చేశానని చెప్పి మీరు మాట్లాడారు కదా ఏనాడన్నా చంద్రబాబు చొక్కా పట్టుకున్నారా
కలిసినారు కదా, ఏనాడన్నా చొక్కా పట్టుకున్నారా? పోనీ అప్పుడు పట్టుకుంటే కుదరలేదు, ఈ మధ్య కాలంలో కలుసుకుంటున్నారు కదా. ఎలా చంద్రబాబు నాయుడు, నువ్వు అప్పుడు వంతాడులో లాటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నావని చొక్కా పట్టుకున్నావు పని. మొన్న వెళ్ళినప్పుడు జూబ్లీహిల్స్లో ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ నీ దగ్గరికి ఓట్లకు వచ్చినప్పుడు కానీ, లేదా మీరు చీకట్లో కలుసుకున్నప్పుడు కానీ, ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీసావా? అంటే ఈ బుస మాటలు, అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు, ఎంత బుస వేస్తాడు, సొల్లు కబుర్లు చెప్తాడు అనే దానికోసం, మీకు ప్రపంచం కోసం తెలియటం కోసం నేను మా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని. బుస మాటలు కదా ఈ మీరు చెప్పిన మాటలు. అనేది చెప్పు చూపించి మక్కిలు కొడతానని చెప్పాడు మమ్మల్ని. చెప్పుతో మాకు ఇది సినిమా ఏంటి? చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు వస్తే. చెప్పు చూపిస్తే పొన్నం పెద్ద మొగోళ్ళైనా మాట మాట చెప్పు చూసినా, చెప్పు చూపించా చెప్పు చూపించా అని. పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను. రెండు జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు నేను చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపిస్తే మైకులు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని కెమెరా అన్ని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది, మొన్న నాకేం ఊడింది? ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు, సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు. ఎవరికి నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా? రెండు చెప్పులు ఉన్నాయి. తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్లుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను. ఇదేంటి చంద్రబాబు గారు నడిపేది జనసేనని? 10 ఏళ్లుగా